నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ రేఖ ఛానల్. ఈరోజు మనకి రేఖ వచ్చేసి జ్యూస్ సమ్మర్ స్పెషల్ జ్యూస్ చేసి చూపిస్తారంట, అదేంటో మరి చూద్దామా. సమ్మర్ అంటే ఇది స్పెషల్గా ఆకుకూర ఒట్టిగా తాగాలంటే కొంచెం ఇబ్బంది కదా, అందులోనే కొంచెం డిఫరెంట్గా చేసి మీ పిల్లలు తాగుతూ ఉంటారు, చేస్తూ ఉంటాను. చూద్దాం ఓకే, చూసి చెప్తాను. జ్యూస్ అంటే నేను ఫస్ట్ ఉంటాను. ఓకే చేద్దాం, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నేను ఇవన్నీ కడిగేసుకున్న క్యారెట్ బీట్రూట్ ఆకుకూర ఏమో చుక్క కూర తీసుకున్నాను, ఇది అది వేసి వాటర్ వేసి తిప్పేస్తున్నాను. మనం కీరా ఉంటే కీరా కూడా వేసుకోవచ్చు, వాటర్ తక్కువ పడుతుంది. సొరకాయ కానీ అంటే ఇది పిల్లలకి స్పెషల్గా మనకి కూర కూడా కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది కదా పిల్లలకి. బీట్రూట్ క్యారెట్ ఇలా విడిగా తినమన్నా కొంతమంది తినరు, ఆకుకూరలు కూడా తినరు కాబట్టి వాళ్ళకి ఇలా చేసిస్తే కొంచెం మనం స్వీట్గా ఉంటుంది కదా బీట్రూట్ అయ్యేయటం వల్ల తాగుతారు చక్కగా. మొత్తం ఆకుకూర చేస్తే అస్సలు తాగరు, ఇలా అయితే మనకు తెలియకుండానే వాళ్ళకి ఇచ్చేది. కలర్ఫుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా కొంచెం చిన్న పిల్లలప్పటి నుంచి అలవాటు చేయాలి, లేకపోతే పెద్ద అయ్యాక తాగరు. కొంచెం నిమ్మకాయ తేనె కూడా వేయచ్చు వాళ్ళ ఇష్ట ప్రకారం, ఎలా తాగితే అలాగ. ఈ వాటర్ వేసి చాలా ఈజీ కాదు, కొంచెం ఉప్పు వేసి నానబెడతాను ఒక 10 నిమిషాలు కడిగి, ఎందుకంటే ఆకుకూరలు మనం డైరెక్ట్గా తాగుతాం కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలు ఉప్పు వేసేసి కడిగేసాను. ఇట్లాగే సేమ్ పాలకూర కొత్తిమీర తోటకూర అట్లా అన్నీ ఏది ఏ ఆకుకూర దొరికితే అది పెట్టి చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఇలా గుడ్డ పెట్టేసి గుడ్డలో పిండితే నీట్గా వచ్చేస్తుంది. ఫైబర్తో తాగొచ్చు కానీ అంత డైజెషన్ అవ్వదు అన్నమాట. గుంతుగా ఉన్నా కానీ తాగు, గొంతు కొంతమంది కొంచెం తరకలాగా వచ్చినా మేకడ వచ్చినా వామిటింగ్ చేస్తుంది. రెడీ అయిపోయింది, ఓకే జ్యూస్ బాగుంది. కొంచెం పులపుల్లగా ఉంటుంది చుక్క కూర కాబట్టి, పులపుల్లగా పులపుల్లగా అంటే తేనె నిమ్మకాయ వేసుకోవాలి కాబట్టి మనకి ఆ బీట్రూట్ క్యారెట్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ వలన మనకి తేనె నిమ్మకాయ. ఉదయం పూట ఇది తీసుకుంటే జ్యూస్ తీసుకుంటే మనకి 11 ఇంటి వరకు ఆకలి కూడా వేయదండి, బాగుంటుంది. వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వచ్చు, ప్లస్ ఆకలేదు, నీరసం రాదు. అవును, అన్ని రకాలుగా మనకి విటమిన్స్ వెళ్తాయి కాబట్టి బాగుంటుంది. మీకు వీలైతే తోటకూర ఏవైనా మీకు రోజుకొక ఆకుకూర వేసుకో, అలా చేస్తున్నాం మా పిల్లలకి. రోజుకొక ఆకుకూర క్యారెట్ బీట్రూట్ ఒక్కోసారి డైరెక్ట్ ఆకుకూర కూడా తాగుతున్నారు. డైరెక్ట్ ఆకుకూర అయితే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ తేనె వేసుకుందాం అంటున్నారు. ఈరోజు ఈ వెరైటీ చేస్తాను, మీరు కూడా చేసి చాలా బాగుంది, ట్రై చేయండి. పిల్లలు తాగరు కాబట్టి కొంచెం ఇలా డిఫరెంట్గా తయారు చేసి చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా ఎనర్జీ ఉంటుంది దాంతో. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.